హైదరాబాదులో శ్రీరాముడి శోభాయాత్రను నిర్వహిస్తున్నారు. సీతారాంబాగ్ మందిరం నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు ఈ యాత్ర సాగనుంది. అనంతరం హనుమాన్ వ్యాయామశాలలో బహిరంగ సభ జరగనుంది. హైదరాబాద్లో శోభాయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి పవన్ కుమార్ అందిస్తారు. మరి కాసేపట్లో శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. ప్రధానంగా సీతారాంబాగ్ మంగళాట్లోని అవంతిబాయ్ దేవాలయం నుంచి రెండు వేర్వేరు శోభాయాత్రలు ప్రారంభం అవుతాయి. రెండు కలిసి ఇక్కడి నుంచి గౌలిగూడ రామ మందిరం వరకు కొనసాగుతుంది. శ్రీరామ్ శోభాయాత్రను ఆద్యంతం శోభాయమానంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విగ్రహాలను అనేక విగ్రహాలను తయారు చేయడం ద్వారా సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా శ్రీరాముని యొక్క ఔన్నత్యాన్ని చాటే విధంగా విగ్రహాలను తయారు చేయడం జరిగింది. నిర్వాహకులు వాటిని అన్నింటినీ పెట్టుకొని ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. మొత్తం ఈ ర్యాలీ ఇక్కడి నుంచి బయలుదేరి గౌలిగూడ వెళ్లే వరకు కూడా ఆద్యంతం నిఘా నీడన ఈ మొత్తం శోభాయాత్ర కొనసాగుతుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసింది. మరోపక్క ఈ శోభాయాత్రను ఆధ్యాత్మికంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వేసవికాలం అందులో మండుతున్న ఎండల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా దారి పొడుగుతా నీటి సరఫరాను కూడా నిర్వాహకులు పెట్టడం జరిగింది. మరోపక్క ఈరోజు ఇంత ఆలస్యంగా శ్రీరామ్ శోభాయాత్ర ప్రారంభమయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కావడంతో ఒక వర్గానికి చెందిన వారు ప్రత్యేక ప్రార్థనలు కూడా ఉండే నేపథ్యంలో ఈ హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగా ఈ రెండు కూడా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సీతారాంబాగ్లోని శోభాయాత్రకు సంబంధించిన నిర్వాహకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? జయశ్రీరామ్. భాగ్యనగర్ శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో సీతారాంబాగ్ అతి పురాతనమైన దేవాలయం, గత 400 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ దేవాలయం ఇది. ఈ నుంచి వైభవంగా శ్రీరాముడు శోభాయాత్ర పల్లకి యాత్ర జరుగుతున్నది. ఇటు పక్క చూసినట్టయితే మీకు గోమాత ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ఆవుతోని పాలాభిషేకం జరుగుతుందో, పొంగునూరు ఆవు, దాని బ్రీడ్ కోసం డెవలప్మెంట్ కోసం చేస్తున్నాము. అదొక ప్రత్యేకత అయితే. అలాగనే ఈ భారత్ మాత జై, ఈ మధ్యకాలంలో భారత్ మాత జై అనే దానికే సిగ్గుపడుతున్న కొంతమంది మృగాలకు ఈ బుద్ధి చెప్పడానికి కూడా ఈ యొక్క శుభయాత్రలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీని సీతారాంబాబు నుంచి మొదలుకొని బహుడా కమాన్, మంగళాట్, పురాణాపుల్ గాంధీ స్టాచ్యూ, బేగం బజార్, హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. దీనికి పోలీసులు అయితే అడుగడుగున మాకు నిబంధనలు పెట్టి పీడిస్తున్న విధంగా కూడా మా కార్యకర్తలు అల్లవేళల ప్రతి అందరి కూడా సానుకూలంగా సమకూర్చుకొని ఈ శోభాయాత్రను అందరూ జయప్రదం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. భక్తులకు ఇబ్బంది కాకుండా ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది శోభాయాత్ర? శోభాయాత్ర వాటర్ ప్యాకెట్స్ పెట్టడం జరిగింది. ఒక లక్ష వాటర్ వరుసలతో మాట్లాడి ఇంకోటి మజ్జిగ తొలంచాన అట్లా చెప్పి, ఇంకా వచ్చేసి తువ్వలపొంటి ఆర్గనైజర్స్ వాళ్ళు మాతో సంప్రదించడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మేము మంగళాట నుంచి బోయడగమన్, పురాణాపూల్, చుడీ బజార్, ఛత్రి, అక్కడ మొత్తం 1 లక్ష నుంచి 2 లక్షల వాటర్ ప్యాకెట్లు, అట్లనే బటర్ మిల్క్స్ ప్యాకెట్స్, అది ఎండ ఎక్కువ ఉంది కాబట్టి గ్లూకోన్స్ వేసి డ్రమ్ములలో వేసి అది కూడా పెట్టడం జరిగింది అక్కడ ఛత్రి కాడ. శోభాయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఆద్యంతం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు జిహెచ్ఎంసీ, పోలీస్, అట్లనే వాటర్ వర్క్స్ అధికారులతో పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దారి పొడుగుతా వాటర్ వర్క్స్ అధికారులు తమ నీటి ప్యాకెట్లను సరఫరా చేయడానికి చేశారు. మరోపక్క నిర్వాహకులు మనం చూసినట్లయితే పొంగనూరు జాతి ఆవులు అంతరించిపోతున్న నేపథ్యంలో ఆవు విశిష్టత తెలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. పొంగనూరు ఆవుకు సంబంధించి దాన్ని కూడా ఒక ప్రత్యేక వాహనంలో పొంగనూరు ఆవుని పెట్టి దాన్ని కూడా ఊరిగింపుగా తీసుకెళ్లనున్నారు. మరోపక్క భారత్ మాత యొక్క విశిష్టత తెలిపేందుకు, అట్లనే శ్రీరాముల యొక్క ఔన్నత్యాన్ని తెలిపే విధంగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోపక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే
బాంబ్ స్క్వాడ్ తదితర వాటితోని అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. యాత్ర ఎక్కడైతే యాత్ర ఏ దారి నుంచి అయితే వెళ్తుందో ఆ దారి మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు ఒకటికి రెండు సార్లు పూర్తిగా తనిఖీలు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోపక్క యాత్ర కొనసాగుతున్న దారులు మొత్తం కూడా ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల్లో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మరి కాసేపట్లో శ్రీరామ్ శోభయాత్ర ప్రారంభం కానుంది. పూర్తి భక్తిరస వాతావరణంలో ఈ యాత్ర కొనసాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క శ్రీరామ్ శోభయాత్రలో ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా అటు మంగళాట్లో ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అది విగ్రహ ఆవిష్కరణ జరిగిన తర్వాత సాధ్వి ఇతర స్వామీజీలు కూడా వాళ్ళ యొక్క ప్రవచనాల అనంతరం భారీ ఊరేగింపుతో ఈ ర్యాలీ మొత్తం బయలుదేరే పరిస్థితి కనపడుతుంది. నగరం అంతా కాషాయి వనంగా మారుతుందా అన్న రకంగా కార్యకర్తలందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే శ్రీరామ్ శోభాయాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా జరిగేందుకు అటు నిర్వాహకులతో పాటు ఇటు పోలీసు యంత్రాంగం కూడా అన్ని చర్యలు తీసుకుంది. ఓవర్ టు స్టూడియో.